गुड मॉर्निंग स्टूडेंट्स, पदव तरगति पाठ्यपुस्तक मूडव पाठं पेरो हम भारतवासी। हम अनगा मनमु, भारतवासी अनगा भारतीयुलं, अनगा मनमंता भारतीयुलं। ई हम भारतवासी अने पाठमु वका कविता। कविता अनेदी एला उंटुंदो अंतक मुंदे मनमु चेप्पुकुन्नां। ई हम भारतवासी अने కవితను రచించిన కవి శ్రీ ఆర్ పి నిశంక్ గారు। ఆర్ పి నిశంక్ గారి యొక్క పూర్తి పేరు రమేష్ ఫోక్రియాల్ నిశంక్। వీరు ఒక గొప్ప రచయిత। వీరు ఈ హం భారత్వాసి అనే కవిత ద్వారా మన భారతీయులలో ఉండవలసిన మరియు ఉన్న ప్రస్తుత లక్షణాలు, తర్వాత మన భారతీయుల యొక్క కర్తవ్యము, మన భారతీయుల యొక్క గుణగణాల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది। వీరి రచనలన్నీ దేశభక్తిపై ఆధారపడి ఉంటాయి। రమేష్ ఫోక్రియాల్ నిశంక్ గారు ప్రస్తుత మన భారతదేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా వీరు పనిచేస్తున్నారు। మనము మన టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 13 చూసినట్టయితే అందులో ఉన్ముఖీకరణ ఇచ్చారు। ఉన్ముఖీకరణలో ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏమిచ్చాడో, అనేక స్థానం సే బహనే వాలి సభీ నదియా అంతమే సముద్రమే హీ మిల్తీ హై, ఉసీ ప్రకార్ అలగ్ అలగ్ ధర్మ మే జన్మ లియే మనుష్య భీ పరమాత్మా కే పాస్ పహుంచతే హై, కోయీ భీ ధర్మ ఛోటా యా బడా నహీ హోతా, मानव जाति एक है, मानव धर्म एक है। स्वामी వివేకానంద। ఇక చూడండి, స్వామీ వివేకానంద గారు ఎంత అద్భుతంగా చెబుతున్నారో। స్వామీ వివేకానంద గారు అంటున్నారు, అనేక స్థానం సే బహనే వాలి నదియా అంతమే సముద్రమే హీ మిల్తీ హై, అంటే నదులు అది ఎక్కడైనా పుట్టని, ఎంత విశాలమైన ప్రాంతంలో అయినా ప్రవహించని, చివరకు అది చేరవలసిన గమ్యస్థానం ఏంటంటే సముద్రంలో విలీనం కావడం। ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే గంగా నది గంగోత్రి వద్ద పుడుతుంది। గంగోత్రి వద్ద పుట్టిన నది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఈ విధంగా భారతదేశంలోని రాష్ట్రాలలో ప్రవహించడమే కాకుండా మళ్ళీ బంగ్లాదేశ్ అనే దేశంలో కూడా ప్రవహిస్తుందన్నమాట। బంగ్లాదేశ్లో మన గంగానదిని పద్మానది అనే పేరుతో పిలుస్తారు। అక్కడ ప్రవహించిన తర్వాత అది చివరికి ఎక్కడ కలుస్తుందంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలుస్తుంది। అదేవిధంగా గోదావరి నదిని చూడండి, మహారాష్ట్రలో పుడుతుంది, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి చివరకు ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది। అదేవిధంగా కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది। నర్మదా తపతి నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి। అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏ నది ఎక్కడ పుట్టినా, అనేక స్థానం సే బహనే వాలి నదియా అంటే వివిధ ప్రాంతాల నుండి ప్రవహించే నదులన్నీ అంతమే సముద్రమే హీ మిల్తీ హై, చివరికి ఎక్కడ కలుస్తాయి అంటున్నాడు, ఇక్కడ సముద్రంలోనే కలుస్తాయి। అదేవిధంగా చెబుతున్నాడు, ఉసీ ప్రకార్ అలగ్ అలగ్ ధర్మ మే జన్మ లియే మనుష్య భీ పరమాత్మా కే పాస్ పహుంచితే హే, కోయీ భీ ధర్మ ఛోటా యా బడా నహీ హోతా। ఇక్కడ ఏమంటున్నాడు, ఉసీ ప్రకార్ అదేవిధంగా అలగ్ అలగ్ ధర్మ మే జన్మ లియే మనుష్య భీ అంటే మీ వేరు వేరు మతాలలో పుట్టిన ప్రజలు కూడా ఏం చేస్తారంట, వాళ్ళు వారి పూజా విధానాలు వేరైనా, వేషధారణలు వేరైనా, భాషా సాంప్రదాయాలు వేరైనా, చివరికి వారు వెళ్ళేది ఎక్కడికి, పరమాత్మ దగ్గరికే అని చెబుతున్నాడు। ఎందుకంటే కోయీ భీ ధర్మ ఛోటా యా బడా నహీ హోతా అంటే ఏమి, మన భూమి మీద ఉన్న ఏ మతము కూడా చిన్నది కాదు, పెద్దది కాదు। మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన భారతదేశంలో హిందువులు ఉన్నారు। హిందువులు ఎక్కడికి వెళ్తారు, పూజించడానికి మందిరానికి వెళ్తారు, గుడికి వెళ్తారు। అదేవిధంగా మన భారతదేశంలో క్రైస్తవులు కూడా ఉన్నారు। క్రైస్తవులు తమ పూజను చేయడానికి ఎక్కడికి వెళ్తారు, పూజించడానికి గిరిజాఘర్ వెళ్తారు, గిరిజాఘర్ అంటే చర్చికి వెళ్తారు। మన భారతదేశంలో హిందువులు క్రైస్తవులే కాకుండా ముస్లింలు కూడా ఉన్నారు। ముస్లింలు తాము ప్రార్థన చేయడానికి మసీదుకు వెళ్ళడం జరుగుతుంది। ఈ మూడు మతాల వల్లనే మన దేశంలో ఉండేది లేదు, ఇంకా మన దేశంలో సిక్కులు కూడా ఉన్నారు। సిక్కులు తమ
ప్రార్థనా స్థలమైన గురుద్వార్ లోకి వెళ్ళేసి ఏం చేస్తారు, వారు కూడా తమ ప్రార్థన చేస్తారు. ఈ విధంగా మన భారతదేశంలో రకరకాల మతాల ప్రజలు ఉన్నారు. వీరే కాకుండా మన భారతదేశంలో బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. అంత మాత్రాన మన భారతదేశంలోని సంఖ్యాపరంగా తీసుకుంటే మన దేశంలో అత్యధికంగా నివసించే ప్రజలు హిందువులు అన్నమాట. అదే ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ ఏ మతము కూడా చిన్నది కాదు, ఏ మతము పెద్దది కాదు. మనమంతా చెబుతున్నాడు మానవ జాతి ఏక్ హై, మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై. మన 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 సాంప్రదాయాలలో అంటే మనకు మన సమాజంలో కనిపించే ఈ మతాలు, ఈ వేషధారణలు, ఈ సాంప్రదాయాలన్నీ మన ఇంటి గుమ్మం వరకే. మనము ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత మనమంతా ఒక్కటి. మానవ జాతి ఏకహే, మన మానవ జాతి ఒక్కటే. మానవ ధర్మ ఏకహే, మన మానవ మతము ఒక్కటే. చెబుతున్నాడు ఇక్కడ అంతా మనం ఏ విధంగా ఉంటాము, కలిసిమెలిసి అన్నాదమ్ముల వలె ఈ విధంగా మనము కలిసిమెలిసి ఉంటాం. అది మన భారతీయుల యొక్క గొప్పతనం అనేసి ఇక్కడ స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. చివరికి ఏం చెప్పాడు, మానవ ధర్మేక, మన మానవ మతం ఏంటంటే ఒకరికి సేవ చేయడం. ఒకరికి సేవ చేయడమే మన మానవ మతము అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఉన్ముఖీకరణకి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఇచ్చాడు. మొదటి ప్రశ్న చూసినట్టయితే, నదియా కిస్మే విలీన్ హోతీ హై, అంటే నదులు వేటిలోకి కలుస్తాయి. ఎస్, మనం ఆన్సర్గా మనము చెప్పుకోవచ్చు, నదియా సముద్రమే విలీన్ హోతీ హై, లేదా నదియా సాగరమే విలీన్ హోతీ హై అని కూడా మనము రాయొచ్చు. ఇక్కడ ఈ రెండో ప్రశ్న ఇచ్చాడు, ఇస్మే కిస్ కిస్ కో ఏక్ బతాయా గయా హై, అంటే ఉన్ముఖీకరణలో వేటి వేటిని ఒక్కటే అని చెప్పడం జరిగింది. మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు, మానవ జాతి ఔర్ మానవ ధర్మకో ఏక్ బతాయా గయా హై. ఇంకా మనం మూడో ప్రశ్నను గమనించినట్టయితే, మూడో ప్రశ్న చెబుతున్నాడు, నదియా కిస్మే విలీన్ హోతీ, మానవ జాతి ఏక్ హై, ఇస్ పర్ అప్నే విచార్ బతాయి. అంటే మనము ఆన్సర్గా రాయచ్చు, మానవ ఏక్ సామాజిక ప్రాణి హై, సమాజ్ మే కయి ధర్మ జాతి ఔర్ భాషాఓం కే లోగ్ రహతే హై, పర్ భీ ఏక్ దూసరే సే మిల్ జుల్ కర్ రహతే హై, మానవ సేవా హీ మాధవ సేవా హై, యహీ హమారా లక్ష్య హై, మానవ జాతి ఏక్ హై అని ఈ విధంగా మనము ఆ ఉన్ముఖీకరణకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయొచ్చు. ఇక మనం అనుకున్నాము, మన మూడవ పాఠమైన హం భారత్ వాసి అనే కవితను రచించిన కవి శ్రీ రమేష్ ఫోక్రియల్ నిశంక్ గారు అనేసి. ఈ రమేష్ ఫోక్రియల్ నిశంక్ గారి పేరు మనకు పాఠంలో ఆ టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారంటే ఆర్పి నిశంక్ అనేసి అన్నాము. ఈ ఆర్పి నిశంక్ గారి గురించి మనము చూసినట్టయితే, ఆర్పి నిశంక్ గారు 15వ తేదీ జూలై నెల 1959 పినాని పోడి గఢ్వాల్ అనే ప్రాంతంలో ఇతను జన్మించడం జరిగింది. 15ను హిందీలో 15 అంటారు. 15 జూలై 1959 హిందీలో 1959 అంటారు. ఏమంటారు, 1959 అంటారు. ఈ విధంగా 1959 జూలై 15 రమేష్ ఫోక్రియాల్ నిశంక్ జీ కా జన్మ హువా. ఇన్కా జన్మ పినాని పోడి గఢ్వాల్ నామక్ గావ్ మే హువా. ఇన్కే మాతాజీ కా నామ్ విశ్వంభరి దేవి హై. ఇన్కే వారి అమ్మ పేరు ఏం పేరు, విశ్వంభరి దేవి గారు. వారి నాన్న పేరు పిత అంటే అర్థమేమి, నాన్న. వారి నాన్నగారి పేరు శ్రీ పరమానంద్ గారు. వీరి భార్య పేరు, పత్ని భార్య పేరు కుసుమ కాంత ఫోక్రియాల్. వారి భార్య పేరు ఏం పేరు, కుసుమ కాంత ఫోక్రియాల్. చెబుతున్నాడు ఇక్కడ, అంతకుముందే మనము చెబుకున్నాము ఏమనేసి, రమేష్ ఫోక్రియాల్ నిశంక్ గారు మన భారతదేశానికి ప్రస్తుతము కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అని చెప్పుకున్నాం. ఇంతకు ముందే వీరు ఉత్తరాఖండ్ అనే రాష్ట్రానికి 5వ ముఖ్యమంత్రిగా కూడా పరిపాలన చేయడం జరిగింది. ఈ హం భారత్ వాసి అనే కవితను మాతృభూమికే లియే అనే గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. చెబుతున్నాడు ఇక్కడ, ఇన్కే రచనావం కా మూల ప్రతిపాద్య దేశభక్తి హై. అంటే మన ఆర్పి నిశంక్ గారు ఏ కవిత రాసినా
దాని యొక్క అంతరార్థం ఏమైంటుందంటే ప్రజలలో దేశభక్తిని పెంపొందించడము అయి ఉంటుంది. ఇక్కడ ఆధునిక హిందీ సాహిత్యకారమే విశిష్ట స్థానం రక్తే వీరికి ఈ నవీన అంటే ఆధునిక రచనలు చేసేవారిలో మన ఆర్పి నిషంగ్ గారికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇతను ఎంతటి గొప్ప రచయిత అంటే మనం అనుకున్నాం గొప్ప రచయితని, అసలు ప్రతి ఒక్కరిని మనము గొప్ప రచయిత అని ఎప్పుడు చెప్పచ్చు అంటే ఇక్కడ చూడండి ఎంత గొప్ప రచయితో, ఇన్కేస్ సాహిత్యకు తమిళ తెలుగు అంగ్రేజీ జర్మనీ భాషాఓ మే అనూదిత్ కియా గయా, అనూదిత్ కియా గయా అని ఉంది. అనూదిత్ కియా గయా అంటే అర్థమేమి, అనువాదం చేయడము అని. అంటే వీరి సాహిత్యాన్ని అంటే వీరు రాసిన రచనలను ఏం చేశారంట తమిళం భాషలో, తమిళములో, తెలుగు భాషలో, అంగ్రేజీ అంటే ఇంగ్లీషు భాషలో, మరియు జర్మనీ లాంగ్వేజ్లో కూడా. అంటే మీ వీరు రాసిన రచనలను తమిళము, తెలుగు, ఆంగ్లము మరియు జర్మనీ భాషలలో ఏం చేయడము, అనువదించడం జరిగింది. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించవచ్చు, ఒక మహాసముద్రమైన ఒక నీటి బిందువుతోనే ఆరంభమవుతుంది, అవునా? 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది. అదేవిధంగా వీరు రచించిన కవితా సంగ్రహం, మొట్టమొదటి కవితా సంగ్రహం ఏదంటే సమర్పణ, ఇది 1983ను హిందీలో 1983 అనేసంటాము. 1983వ సంవత్సరంలో సమర్పణ అనే కావ్య సంగ్రహము మొట్టమొదటిసారిగా ప్రచురించడం జరిగింది. ఇంతకుముందే అనుకున్నాము వీరు చేసిన రచనలు అనేక భాషలలో అనువదించడం జరిగింది అనేసి. ఇతను రాసిన కవితలలో ఒక కవిత, ఆ కవిత పేరు ఏ వతన్ తేరే లియే. ఆ కవిత పేరేం పేరు? ఏ వతన్ తేరే లియే అనే కవితను తెలుగులో మాతృభూమి అనే పేరుతో అనువదించడము జరిగింది. వీరి రచనలు మనము తీసుకున్నట్టయితే వీరు రచించిన రచనలు సమర్పణ్, నవంకుర్, ముజే విదాతా బననా హై, తుమ్ భీ మేరే సాథ్ చలో, జీవన్ పథ్ మే కోయీ ముష్కిల్ నహీ. ఈ విధంగా వీరు అనేక రచనలు చేయడం జరిగింది. వీరు రచయితే కాకుండా వీరు పరిపాలనా దక్షత కూడా కలిగిన వారు. వీరి ప్రతి రచనలను ఖచ్చితంగా మనకు ఏం కనిపిస్తుందంటే దేశభక్తి భావన అనేది కనబడుతుంది. వీరు ఈ రచన ద్వారా మన భారతదేశ ప్రజలలో, ప్రస్తుతము మన భారతదేశ ప్రజలలో ఉన్న మరియు ఉండవలసిన లక్షణాలు మరియు మన భారతదేశ ప్రజలు నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మనకు గుర్తుకు చేయడం జరిగింది. మన భారతీయుల గొప్పతనం గురించి ఇక్కడ మనకు కూలంకుషంగా, క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఒక్క భారతీయుడు తలుచుకుంటే ప్రపంచాన్ని ఏ విధంగా మార్చగలడు, ప్రపంచంలో ఎటువంటి పెను మార్పులను సృష్టించగలడు, ప్రపంచంలో ఏ విధంగా శాంతిని స్థాపించగలడు అనే ఒక గొప్ప ప్రేరణతో ఈ పాఠాన్ని, ఈ కవితను రచించడం జరిగింది. ఇది చాలా గొప్ప పాఠం. నంబర్ 14లోని విషయ ప్రవేశ్ని చూడండి. ఇక్కడ అంటున్నాడు, భారత్ ప్రాచీన్ దేశ హై, యహాం కి సంస్కృతి ఔర్ సభ్యత సారే విశ్వకో లుభాతి హై, సత్యవానో అహింసావాదియో సంతో సూఫియో కర్తవ్యనిష్టో ధర్మనిష్టో ఔర్ దేశభక్తో కి పావన భూమి భారత దేశ హై, ఆజ్ యహాం కా బచ్చా బచ్చా భీ ఇన్కే మార్గ పర్ చల్కర్ విశ్వ శాంతి వ విశ్వ బంధుత్వ కి పవిత్ర భావనాఓ సే దునియా కో పావన్ ధామ్ మనానా చహతా హై అని అంటున్నాడు. ఫస్ట్ వాక్యం చెప్పాడు భారత ప్రాచీన దేశ హై, అంటే మన భారతదేశము ప్రాచీనమైన దేశము అంటున్నాడు. ఎందుకంటే మన భారతదేశానికి మనం గమనించినట్టయితే క్రీస్తు పూర్వము కూడా చరిత్ర ఉంది, క్రీస్తు శకము కూడా చరిత్ర ఉంది. అంటే ప్రపంచ దేశాలలో అంటే ఎక్కువ చరిత్ర కలిగిన దేశాలతో పోల్చుకుంటే అతిపెద్ద చరిత్ర కలిగిన దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతలలో ఒకటైన మెసపటోమియా నాగరికత అని మనం విన్నుంటాం కదా, అటువంటి నాగరికతలకి సమకాలీనమైన సింధు నాగరికత కాలం నుంచే మన భారతదేశ ఉనికి ఉందన్నమాట. కాబట్టి మనం చెప్పుకోవచ్చు
భారత ప్రాచీన దేశ హే మన భారతదేశము ఈ భూమిపైన అనాది కాలం నుండి ఉన్న దేశము అని చెప్పచ్చు. ఇంకా అంటున్నాడు, యహాంకి సంస్కృతి ఔర్ సభ్యత సారే విశ్వకు లుభాతి హే. అంటే మన భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయాలు మొత్తం ప్రపంచాన్ని ఏం చేస్తాయి, ఆకర్షిస్తాయి అంటున్నాడు. అంటే మన దేశ సాంప్రదాయం ఎంతటి గొప్పదంటే, ప్రపంచంలో మన భారతీయ స్త్రీ ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా తలను వంచి రెండు చేతులు జోడించి నమస్కరించే వారికి గౌరవిస్తారు. అది నా యొక్క మన యొక్క దేశ గొప్పతనం అని ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే మన దేశంలో స్త్రీకి లభించే గౌరవము, స్త్రీకు ఇచ్చే సముచిత ఉన్నత గౌరవ స్థానము ప్రపంచంలో మరి ఏ దేశంలో కూడా మనకు లభించదు. మనము మన దేశ సాంప్రదాయం మన సాంప్రదాయాలను చూసినట్టయితే, ఇక్కడ చూడండి ఆ చీర కట్టులో మామూలుగా స్త్రీ ఎంత నిండుగా ఉందో, ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశ సాంప్రదాయాలకు ఏం చేస్తున్నాయంటే దాసోహం అంటున్నాయి. చాలామంది ఆంగ్లేయులు కూడా, చాలామంది పాశ్చాత్య దేశాల ప్రజలు కూడా భారతదేశానికి వచ్చి భారతదేశ సాంప్రదాయాలను నేర్చుకుంటూ భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో వివాహాలను కూడా చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో లేకపోలేదు. చెబుతున్నాడు, హమారే దేశ్ మే యహాంకి సంస్కృతి ఔర్ సభ్యత సారే విశ్వకు లుభాతి. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ ఏమనేసి, సత్యవానో అహింసావాదియో సంతో సూఫియో కర్తవ్యనిష్టో ధర్మనిష్టో ఔర్ దేశభక్తోకి పావన్ భూమి భారతదేశ. పావన్ భూమి అంటే పవిత్రమైన భూమి అని. మన దేశ భూమి, మన భారత భూమి, మన భారత గడ్డ ఎంతటి పవిత్రమైనదంటే, ఇక్కడ ఎవరెవరు పుట్టారో చూడండి. ఇక్కడ చెప్తున్నాడు సత్యవాన్. సత్యవాన్ అంటే సత్యసంధులు అని. అంటే ఏమి, సత్యం కోసము తమ ప్రాణాలనే అర్పించిన, తమ జీవితంలోని తమ జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహామహా వ్యక్తులు కూడా మన దేశంలో పుట్టడం జరిగింది. మనకు తెలుసు సత్యహరిశ్చంద్రులు వారు. సత్యహరిశ్చంద్రులు వారు ఇచ్చిన మాటను కట్టుబడడం కోసము, సత్యము కోసము తమ రాజ్యాన్ని, తమ భార్యను, తమ పిల్లలను కూడా పోగొట్టుకొని చివరకు కాటి కాపరిగా, ఒక శ్మశాన వాటికకు కాపరిగా అతను తమ జీవితాన్ని గడుపుతాడు. అటువంటి గొప్ప వ్యక్తి పుట్టిన దేశంలో మీరు మరియు నేను పుట్టాం. అంతేకాదు మన దేశంలో అహింసావాదులు చాలామంది ఉన్నారు. అహింసావాదులు అంటే అర్థమేమి, ఒకరికి హింసించకుండా, ఎటువంటి రక్తపాతము జరగకుండా మన పనిని సాధించుకోవడమే అహింసా విధానం. అహింసా విధానము మన మహాత్మా గాంధీ గారు 1915 భారతదేశ స్వాతంత్ర సమరంలోకి అడుగుపెట్టారు. మన మహాత్మా గాంధీ గారు 1915 స్వాతంత్ర సమరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి రక్తపాతం లేకుండానే 1947 నాటికి ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. మామూలుగా చెబుతారు ఆంగ్ల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం అని అంటారు. అంటే వారు దేశంలో ఒక గొప్ప సైనిక సామర్థ్యాలను కలిగిన దేశము, ప్రపంచంలోనే గొప్ప సైనిక సామర్థ్యాలను కలిగిన దేశం అది. అటువంటి దేశాన్ని ఓడించడం చాలా కష్టం. కాబట్టి అహింసా మార్గం ద్వారానే ఎటువంటి రక్తపాతం లేకుండా ఏం చేశారు మన గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించిన తర్వాత మన దేశ మొట్టమొదటి ప్రధానిగా ఎన్నికైన శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆలీన విధానాన్ని తీసుకుని వచ్చి ప్రపంచ శాంతి కొరకు పాటుపడడం జరిగిందనమాట. ఈ విధంగా సత్యసంధులు మరియు అహింసావాదులు పుట్టిన దేశంలో మీరు మరియు నేను పుట్టడము జరిగింది. వీరే కాకుండా కర్తవ్యనిష్ఠ. కర్తవ్యనిష్ఠ అంటే మీ కర్తవ్యాన్ని పాలించేవారు. అంటే మీ అతి పిన్న వయస్సులోనే తమ కర్తవ్యాన్ని తెలుసుకొని, నేను నా దేశం కోసం ఏమి చేయగలను అని ఆలోచించి ఈ దేశం కోసము ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహామహులు, గొప్ప గొప్ప వీరులు పుట్టిన దేశంలోనే మీరు మరియు నేను పుట్టడం జరిగింది. వీరే కాదు
భారతదేశ సంస్కృతిని భారతదేశ సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ భారతదేశ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన స్వామి వివేకానంద లాంటి ధర్మనిష్ట్ అంటే మీ మతాన్ని గొప్పగా అవలంబించే గొప్ప వ్యక్తులు పుట్టిన దేశంలోనే మీరు మరియు నేను పుట్టడం జరిగింది. వీరే కాకుండా ఎంతో మంది దేశభక్తులు, దేశభక్తి అంటే అర్థమేమి, ఎటువంటి స్వార్థము లేకుండా తమ జీవితాన్ని దేశం కోసము ధారపోసిన ఝాన్సీ లక్ష్మీబాయి గారు, అల్లూరి సీతారామరాజు గారు, బహదూర్ షా జఫర్, టిప్పు సుల్తాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ లాంటి గొప్ప గొప్ప దేశభక్తులు పుట్టిన దేశంలోనే మీరు మరియు నేను పుట్టడము జరిగింది. ఈ విధంగా మన దేశంలో ఎంతో మంది కారణ జన్ములు, గొప్పవారు, మహామహులు, దేశభక్తులు, అహింసావాదులు, సత్పురుషులు, సత్యసంధులు, ఇటువంటి గొప్పవారు జన్మించిన పుణ్యభూమిలోనే, పవిత్ర భూమిలోనే, భారత గడ్డ మీదే మీరు మరియు నేను కూడా జన్మించడం జరిగింది. కాబట్టి చెబుతున్నాడు, ఆజ్ యహాం కా బచ్చా బచ్చా అభీ ఇన్కే మార్గ పర్ చల్కర్ విశ్వ శాంతి వా విశ్వ బంధుత్వ కే పవిత్ర భావనాఓం సే దునియా కో పావన్ ధామ్ బనానా సక్తా హై. అంటే కావున ఈ దేశంలో నివసించే, ఈ దేశంలో పుట్టిన చిన్న పిల్లవాడు కూడా వీరు సూచించిన మార్గంపై నడిచినట్టయితే ప్రపంచ శాంతిని మనము స్థాపించగలం అనేసి ఈ విషయ ప్రవేశంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము మన టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ పోయమ్ని చూద్దాం. పేజ్ నెంబర్ 14 చూడండి, ఇక్కడ పద్యం ఇచ్చాడు. హం భారత్ వాసీ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే, పావన్ ధామ్ బనాయేంగే, మన్ మే శ్రద్ధా ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే, మన్ మే శ్రద్ధా ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే, ఊంచ నీచ కా భేద మిటా కర్ దిల్ మే ప్యార్ బసాయేంగే, నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత రస సరసాయేంగే, హం నిరాశా దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయేంగే, ఫిర్ విశ్వాస్ జగాయేంగే, హం భారత్ వాసీ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే, పావన్ ధామ్ బనాయేంగే. డియర్ స్టూడెంట్స్, ఇంకొకసారి చూడండి, మీరు నాతో పాడడానికి ప్రయత్నించండి, మనసులో పాడుకోండి. హం భారత్ వాసీ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే, పావన్ ధామ్ బనాయేంగే, మన్ మే శ్రద్ధా ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే, మన్ మే శ్రద్ధా ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే, ఊంచ నీచ కా భేద మిటా కర్ దిల్ మే ప్యార్ బసాయేంగే, నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత రస సరసాయేంగే, హం నిరాశా దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయేంగే, ఫిర్ విశ్వాస్ జగాయేంగే, హం భారత్ వాసీ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే, పావన్ ధామ్ బనాయేంగే. ఈ విధంగా ఈ పద్యాన్ని మనం పాడవచ్చు. ఈ లైన్లలో ఉండే మనము అర్థాలను చూసినట్టయితే, హం అంటే మనము, భారత్ వాసి అనగా భారతీయులం, దునియా కో ప్రపంచాన్ని, రాసుకోండి స్టూడెంట్స్ రాసుకోండి, పావన్ ధామ్ పవిత్ర స్థలము లేదా స్వర్గము, బనాయేంగే చేస్తాం అని, మన్ మే మనస్సులో, శ్రద్ధ భక్తి, ప్రేమ
అద్భుత్ అద్భుతమైన దృశ్య దృశ్యము దిఖాయేంగే చూపిస్తాం ఊంచ్ నీచ్ ఊంచ్ అనగా ఉన్నతమైన ఉన్నత నీచ్ నిమ్న ఊంచ్ నీచ్ ఉన్నత ఉన్నత నిమ్న భేద్ భేదభావాలు భేదభావాలు మిటాకర్ రూపుమాపి దిల్ మే మనస్సులో ప్యార్ ప్రేమను ప్రేమ బసాయేంగే నింపుతాం నఫరత్ వైరము హం మనము తోడ్ త్రుంచి కుహాస మంచు తెర అమృత్ రస్ అమృత వర్షాన్ని సరసాయంగే కురిపిస్తాం నిరాశ నిరాశ దూర్ దూరము భగాకర్ తరిమి ఫిర్ మళ్ళీ విశ్వాస్ నమ్మకం జగాయేంగే మేల్కొల్పుతాం హం భారత్వాసి మేము భారతీయులం దునియాంకో ప్రపంచాన్ని పావన్ధాం స్వర్గం బనాయేంగే చేస్తాం. ఇంతవరకు నేను చెప్పిన పదాలకు అర్థాలు హిందీ టు హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. బట్ టైంని దృష్టిలో పెట్టుకొని నేను తెలుగులో మాత్రమే చెప్పాను. మీరు ఈ స్క్రీన్ని పాస్ చేసి ఐ మీన్ అలాగే ఆపి ఈ అర్థాలు మళ్ళీ మీరు కావాలంటే మీ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, అంటున్నాడు హం భారత్ వాసీ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే పావన్ ధామ్ బనాయేంగే మన్ మే శ్రద్ధా ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే మన్ మే శ్రద్ధా ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే అంటున్నాడు. మేము భారతీయులం, మేము అనుకుంటే ఈ ప్రపంచాన్నే స్వర్గంగా మార్చగలిగే సత్తా మన దగ్గర ఉంది. ఈ ప్రపంచాన్ని ఏంగా మార్చగలం మనం? ఈ ప్రపంచాన్ని అంటే మొత్తం ప్రపంచాన్ని, అంటే ప్రపంచంలో గల మొత్తం దేశాల ప్రజలను, మొత్తం ప్రపంచాన్ని ఏంగా మనం మార్చగలం మనం భారతీయులు అనుకుంటే? ఎస్, స్వర్గంగా మార్చగలం. ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో మనం అనుకుంటే శాంతిని నెలకొల్పగలం. చెబుతున్నాడు మన్ మే శ్రద్ధ ఔర్ ప్రేమక అద్భుత దృశ్య దిఖాయేంగే, మా మనస్సులలో భక్తి శ్రద్ధలను మరియు ప్రేమను కూడా మనము చూపించగలం. ఈ భక్తి శ్రద్ధలు మరియు ప్రేమతో ఈ ప్రపంచాన్నే స్వర్గంగా మార్చగలం అనేసి అంటున్నాడు. నెక్స్ట్ టూ లైన్స్ మనం చూసుకున్నట్టయితే ఓంచ నీచ్ కా భేద మిటాకర్ దిల్ మే ప్యార్ బసాయేంగే నఫరత్ కా హమ్ తోడ్ కుహాస అమృత రస సరసాయేంగే. అంతకుముందే మనం అనుకున్నాం ఊంచ్ నీచ్, ఊంచ్ అంటే ఉన్నత, నీచ్ అంటే నిమ్న, నీచ్ అంటే నిమ్న. అంటే మన భారతదేశ సమాజంలోనే కాకుండా మన ప్రపంచ సమాజంలో గల ఆర్థిక అసమానతలు, ఉన్నత నిమ్న అంటే ఇక్కడ జాతి పరంగా కులపరంగానే కాదు, మామూలుగా మన భారతదేశ సమాజంలో మనం చూసింటాం. అంటే ప్రస్తుతం మన భారతదేశ సమాజ పరిస్థితులు బాగానే ఉన్నాయి. అంతకుముందు కొన్ని జాతులపై వివక్ష కొనసాగేదన్నమాట. అందరితో పాటు సమానంగా కూర్చునే అవకాశం కూడా కనీసం లేకపోయేది. కానీ
డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాణము తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగము అమలులోకి వచ్చిన తర్వాత మన భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి సమానమైన అధికారాలు లభించడం జరిగింది చెబుతున్నాడు. అటువంటి భేదభావాలు ఇప్పుడు సమాజంలో పెద్దగా కనిపించడం లేదు, కానీ ప్రస్తుత సమాజంలో ఈ ఒక భావన మాత్రం, ఒక తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే ఊంచ నీచ, అంటే మీ ధనిక పేద. ఒకరి దగ్గర, ధనికుల దగ్గర కొంతమంది దగ్గర తీసుకుంటే కోట్లకు కోట్లు లెక్క ఉంటుంది, వారికి ఎన్ని డబ్బులైనా కానీ అసలు లెక్క డబ్బులంటే లెక్క లేకుండా వాళ్ళు ఖర్చు పెడుతూనే ఉంటారు. వారి యొక్క బంగ్లాలు కానివచ్చు, వారి యొక్క ఇండ్లు కానివచ్చు, వారి యొక్క పార్టీస్ కానివచ్చు, వారి పిల్లల లైఫ్ స్టైల్స్ కానివచ్చు, మనం చూసినట్టయితే అసలు ఎటువంటి ఆటంకం, ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే సత్తా కలిగి ఉంటారు. కానీ అదే సందర్భంలో మన భారతదేశంలో నివసించే ప్రజలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క పూట తిండికి గతి లేని వారు కూడా ఉన్నారు. తిండి సరిగా తినక ఎముకలన్నీ శరీరం నుండి బయటకు కనబడుతూ ఉండే వాళ్ళు ఉన్నారు. సరైన కూడు లేక, సరైన గుడ్డ లేక, సరైన తిండి లేక ఆకలితో అలమటించే ప్రజలు కూడా మన భారతదేశ సమాజంలో మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ పాఠం ద్వారా ఒక లక్షణాన్ని అవలంబించుకోవాలి. అదేంటంటే ఈ మన భారతదేశంలో నెలకొని ఉన్న ఈ ఆర్థిక అసమానతలను, ఈ ధనిక మరియు పేద అనే భేదభావాన్ని రూపుమాపి మనం ఏం చేయాలి, ప్రజల మనస్సులో ప్రేమను, వారి వైరభావాలను దూరం చేసి వారి మనస్సులో కూడా మనము అమృత రసాన్ని కురిపింపజేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? అలా చేయాలంటే మనం ఏం లేదు, ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరైతే నీడీ పీపుల్స్ ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతుంటారో, అటువంటి వారికి గుర్తించి వారికి అవసరమైన మనకు చేతనైనంత సహాయం చేస్తే వారి ప్రేమను కూడా మనము పొందగలం, వారి యొక్క ప్రార్థనలు కూడా మనము తీసుకోగలము, వారి మనస్సులో ఉండే వైరభావాలను కూడా మనము తొలగించగలము. ఈ విధంగా చెబుతున్నాడు. ఎందుకంటే మనమంది అనుకున్నాం, మనమంతా ఒక్కటే, మానవ జాతి ఒక్కటే, మానవ కులం ఒక్కటే, మన మతం ఏమి, మానవ మతం, మన కులము మానవ కులము, మనమంతా ఒక్కటే. కాబట్టి మనము ఒకరికి ఒకరు సహాయపడకపోవడం వల్ల, ఒకరికి ఒకరు సహాయం అందించుకోవడం వల్ల మన ఈ సమాజంలోని ఆర్థిక తారతమ్యాలు అన్ని రూపుమాపి మనం ఏం చేయొచ్చు, ప్రతి ఒక్కరి మనస్సులోని వైరభావాలను తొలగింపజేసి అందరి మనస్సులో ఏమి అమృత రసాన్ని కురిపింపజేసి అందరి మనస్సులో ప్రేమను మనము ఉత్పన్నము చేయగలము అనేసి మన కవి ఆర్పి నిషం గారు ఇక్కడ తెలపడం జరిగింది. ఇక నెక్స్ట్ రెండు వాక్యాలను మనము గమనించినట్టయితే, హం నిరాశా దుర్భగా కరు ఫిర్ విశ్వాస జగాయేంగే, హం భారత్ వాసీ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే, పావన్ ధామ్ బనాయేంగే అంటున్నాడు. అంటే ఏమి, ఈ ప్రపంచంలో కేవలము ఆర్థిక అసమానతల వల్ల, పేదరికం వల్ల మాత్రమే బాధపడేవారు ఉండరు. కొంతమంది దగ్గర కోట్లకు కోట్లు లెక్క ఉంటుంది, మంచి హోదాలో ఉంటాడు, మంచి ఉద్యోగం ఉంటుంది, అతనికి అనుభవించడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ ఏదో ఒక మానసిక వేదనతో ఆ వ్యక్తి కృంగిపోయి ఉంటాడు. కొన్ని టెన్షన్స్తో ఆ వ్యక్తి నిరాశలో కూరుకుపోయి ఉంటాడు. మనం చూస్తుంటాం ఎంతోమంది కోటీశ్వరులు కూడా నిరాశకు లోనై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనకు లేకపోలేదు. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, హం నిరాశ దూరుభగాకర ఫిర విశ్వాస జగాయేంగే, అటువంటి నిరాశలో కూరుకుపోయిన వ్యక్తులను మనం గుర్తించి వారి యొక్క నిరాశను దూరం చేసి, దూర్భగాకర్ అంటే మీ వారిలోని నిరాశను మనము దూరం చేసి వారిలో కూడా మనం ఏం చేయాలి, విశ్వాసాన్ని నింపాలి. అంటే మీ ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనము నింపాలి. అలా మనము చేయగలము చెబుతున్నాడు. ఏమి, యాస్ వీ కెన్ డూ ఇట్, నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు ఇలా నిరాశలో కూరుకుపోవద్దు, నువ్వు గొప్ప వ్యక్తివి, నువ్వు అనుకుంటే ఏమైనా సాధించగలవు అనే ఒక నమ్మకాన్ని, అనే ఒక స్థైర్యాన్ని, అనే ధైర్యాన్ని మనము ఇవ్వాలి. ఇలా ఇచ్చే లక్షణము ప్రతి భారతీయుల్లోనూ ఉండాలి అనేసి మనకు ఈ కవిత ద్వారా
ఆర్పి నిషం గారు చెబుతున్నారు. చెబుతున్నారు ఇక్కడ చివరి వాక్యము, హం భారత్ వాసి దునియా కో పావన్ ధామ్ బనాయంగే. ఒకవేళ మనము ఈ సమాజంలోని భేదభావాలను రూపుమాపి ఒకరి పట్ల ఒకరికి మనసులో ప్రేమను మనము ఉత్పన్నం చేయగలిగినట్లయితే, మనము మన మనస్సులోని మన మనస్సులో భక్తి శ్రద్ధలను మరియు ప్రేమను మనము గొప్పగా ఉత్పన్నం చేసుకున్నట్లయితే, మనం మన సమాజంలోని ప్రజల యొక్క నిరాశను దూరం చేసి వారిలో మళ్ళీ విశ్వాసాన్ని మనము పెంపొందించినట్లయితే, మనము ఈ ప్రపంచాన్ని ఈ గొప్ప ఏం చేయొచ్చు, మనము స్వర్గంగా మార్చగలము, మార్చవచ్చు అనేసి ఆర్పి నిషం గారు ఇక్కడ ఈ కవిత ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఇక మిగతా పాఠాన్ని, మిగతా వాక్య మిగతా పద్యాలను మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం.